ఇప్పుడు ఉన్నటువంటి యాక్టివ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ కనిపిస్తలేడు అనేది నా క్వశ్చన్. దీన్ని మీరు ఒప్పుకుంటున్నారా అంట? ప్రతిసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేస్తాడన్న ఆరోపణ ఉంది. అది 100% తప్పు. కేసీఆర్ కు బలమైన ధీటైన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని నిరూపించుకోవడానికి ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర? తెలంగాణలో నాలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ అనే వ్యక్తి నా బలమైన వ్యక్తి అని ఒప్పుకోను. బలహీనుడే, చాలా బలహీనుడు. వాస్తవానికి అది క్యూనిస్ లో కూడా మేము చాలాసార్లు క్యూనిస్లో బాగా చూస్తుంటాం మేము. మీరు చాలా పగడు బంద్ చేస్తుందో, అవినీతి అక్రమాలతో పాటు ప్రభుత్వం ఏ విధంగా అసలు ఈ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తుందో మీరు బ్రహ్మాండంగా చేస్తున్నాం. ముఖ్యమంత్రి అంటే అన్ని పార్టీలకు ముఖ్యమంత్రి, అందరు ఎంపీలకు. అంటే ఈయన ఏమైంది, ఓడితో పోల్వాలి, రాక్షసుడు అనాలనా, ఏమన్నా మేము? మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భువనగిరి నియోజకవర్గంలోనే అత్యంత గొప్పగా యాదాద్రి నరసింహస్వామి ఆలయాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తిని మీరు విమర్శిస్తున్నారు. మీరు ఒకసారి యాదాద్రి రండి, మేము ఎప్పుడు పోతాము. వర్షం పడితే కురుస్తుంది గర్భగుడి. ఇప్పుడు కొత్త గట్టింది, కొత్త గట్టింది, వర్షానికి కురుస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నంత స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇట్లాంటి అంశాలు మాట్లాడతలేదు. అంటే నా కాన్సెన్స్ నాకు డెప్త్ గా స్టడీ చేసుకుని 1 ఇయర్లా. నేను రాష్ట్ర నాయకుడికి అడుగుతున్నాను మిమ్మల్ని. నన్ను అసెంబ్లీలో అన్యాయంగా నన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేసిండు? నేను స్వామిగౌడ్ గారిని కొడితే దెబ్బ తాకిందని చెప్పి అంత నాటకాలు ఆడితే అడ్వకేట్ జనరల్ రాజీనామా చేసిండు. కేసీఆర్ అంతా డెవలప్ చేసి మీరు ఏది ట్రాక్టర్ ర్యాలీలు ఇవన్నీ చూస్తలేనట్టు సార్. ఆయన పాలాభిషేకాలు, ట్రాక్టర్ ర్యాలీలు, జిందాబాదులు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి కడుగుతూ ఉన్నారు. ఎంత గొప్ప నాయకుడు అయితే అటువంటి సాంప్రదాయబద్ధంగా ఆయన కడుగుతారు సార్? పోయిన 70 సంవత్సరాలు కానీ ఇక ముందు కానీ ఇలాంటి అవినీతే కాదు, ఒక నియంత ముఖ్యమంత్రి రాడు. అంటే ఓవైపు మీరు ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో చిరుమర్తి లింగయ్య గారి సతీమణి కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు చేయడానికి తిరిగినటువంటి నా కారణం ఇది. మీరు 2 రోజులు మా ఊరే కదా, మీ ఊరే కానీ భర్త ఓవైపు ఆపోజిషన్లో ఉండి సరే అది అది అంటే ఇదంతా మీ ప్లాన్ అంటారు. సొంత పార్టీ నాయకులనే వెంకటరెడ్డి గారు కాపాడుకోలేకపోయింది అనుకోవచ్చు. అట్లే అడగండి, మా కార్యకర్తలు అడగండి. మా కాంగ్రెస్ పార్టీల ఎక్కువ మున్సిపల్ చైర్మన్లు, ఎక్కువ మున్సిపల్ కౌన్సిల్ టీఆర్ఎస్ కంటే ఎక్కువ గెలిచినావు. ఇప్పుడు కొంచెం బాధ అనిపిస్తలేదా నల్గొండ ప్రజా? చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, రోజు ఏడుస్తారు. ఇవాళ కేటీ రామారావు గారు 150,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ వాస్తవానికి టీఎస్పీఎస్సీ ప్రకటన రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది 29,000 చిల్లర ఉద్యోగాలే. అబద్ధానికి మారు పేరు, అవినీతికి మారు పేరు, మోసానికి మారు పేరు, కలవకుండా కుటుంబం.